నమస్తే, నేను మీ జబర్దస్త్ ప్రకాష్. జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కి, తిల్లన్న యూట్యూబ్ ఛానల్కి ఇయర్స్ అయిన మీ అందరికీ కూడా వెల్కమ్. హలీం, హే ప్రకాష్, హలీం గురించి సలీం చెప్పాలి కానీ నువ్వు చెప్తావేటనుకుంటున్నారా? లేదా మనం ప్రతి టాపిక్ గురించి కూడా ఎంక్వైరింగ్ చేసి మీ ముందు ఉంచడానికే కదా మరి నేను జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ నేను పెట్టిందే. ఇప్పుడు హలీంలో చాలా ఇంపార్టెంట్ విశేషాలు ఉన్నాయని చెప్పేసి, దీనికి గొప్ప చరిత్ర ఉందని చెప్పేసి నిపుణులందరూ చెప్తున్నారండి. ఇప్పుడు హలీంని ముస్లిం లోకలే కాదు, చాలామంది చిన్న పెద్ద కూడా దీని రుచి తెలిసిన వాళ్ళందరూ కూడా తినడానికి ఇష్టపడతారండి బాబు. ఇప్పుడు హలీం ఉన్నది చూసారా? ఈ రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా సరే మీకు హలీం సెంటర్లు కనిపిస్తాయండి. ఎందుకంటే రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉంటారు కదా, మరి ఉపవాసం తర్వాత హలీం తింటే తక్షణమే మన ఒంటికి శక్తిని ఇచ్చేస్తుందని చెప్పేసి కూడా పెద్దలు చెప్తున్నారండి. ఇప్పుడు 10వ శతాబ్దంలోనే మనకి ఈ హలీం గురించి ఎక్కడ రాశారంటే కితాబ్ హల్ తబిక్ అనేటువంటి ఒక వంటల పుస్తకంలోనే హలీం రెసిపీ గురించి ఫస్ట్ టైం రాశారండి. హైదరాబాద్లో నవాబులు ఉన్నారు కదండి, అదే నిజాం అండి. ఈ హైదరాబాద్ నిజాముల దగ్గర అప్పట్లో పనిచేసినటువంటి అరేబియన్ సైన్యం ఉన్నారా, వీళ్ళు అరేబియా నుంచి మన భారతదేశానికి ఈ హలీంని ఫస్ట్ టైం తీసుకొచ్చారండి. హలీమునండి, ఇక్కడ హలీం అంటున్నా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలిచేస్తారండి. ఇప్పుడు అరేబియాలోనే అర్మేనియాలోనే దీనిని హరీస్ అంటారు, మరి టర్కీ, ఇరాక్, ఇరాన్, అజర్బైజాన్లోనే దీనిని దాలిం అంటారు, మరి పాకిస్తాన్ వాళ్ళు కిచ్చు అని పిలుస్తారండి. మరి ఎంతో రుచికరమైనటువంటి ఈ హలీముని తిన్న వెంటనే మనకు శక్తి వచ్చేస్తుందని కూడా చెప్తారండి. అసలు హలీముని మటన్తో తయారు చేస్తారు, కొంతమంది చికెన్తో కూడా తయారు చేస్తారు అనుకోండి. ఇప్పుడు హలీం చూడటానికి పేస్ట్లా ఉంటుంది కానండి, ఇందులో తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల్లోనే భలే పోషకాలు ఉంటాయండి బాబు. ఇప్పుడు ఇందులో ఏటి వాడతారంటే మీకు గోధుమలు, నెయ్యి, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, మరి ఏమొచ్చి కుంకుమ పువ్వు వాడతారు. మరి మసాలా కోసం ఏంటి వాడతారు? ధనియాలు వాడతారు, జీలకర్ర వాడతారు, మరి ఆ తర్వాత ఏమొచ్చి లవంగాలు, మిరియాలు, ఇవన్నీ వాడడం కాకుండా మన శక్తి కోసం డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, మినప్పప్పు, పిస్తాపప్పు, అంజీరా కూడా వాడేస్తారు. మరి ఇన్ని పోషకాలు ఉన్నవి ఇవన్నీ వాడతారు కాబట్టి హలీం తినడానికి ఎంత రుచికరంగా ఉండడమే కాదు, తిన్న వెంటనే మన శరీరానికి ఫస్ట్ మనకు బ్రహ్మాండమైన శక్తిని ఇచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో వాడినటువంటి పదార్థాల గురించి మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఇప్పుడు మటన్ ఉన్నదా, ఆ తర్వాత ఏమొచ్చి మీకు డ్రై ఫ్రూట్స్ వాడతారా, ఈ రెండు మన శరీరానికి ప్రోటీన్స్ని అందించేస్తాయి అన్నమాట. మరి ఇందులో ఉన్నటువంటి మసాలా దినుసులు ఉన్నాయి చూసారా, అవి మన శరీరానికి పొటాషియంని అందిస్తాయి. మరి గోధుమలో మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణ వ్యవస్థను బాగు చేసేస్తాయి అన్నమాట. చూసారా మై డియర్ వ్యూయర్స్, అసలు హలీం అనేది తయారు చేయడానికి 6 to 7 hours పడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలన్నీ మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు మీరందరికీ కూడా అద్భుతమైనటువంటి, ఎవరికీ తెలియనటువంటి హలీం గురించి ఒక చక్కనైన వెనక చరిత్ర అంతా మీకు నేను చెప్పాను చూసారా? సో మై డియర్ వ్యూయర్స్, రంజాన్ మాసంలో మీ అందరికీ తెలియవలసిన ఇంపార్టెంట్ మ్యాటర్ని మీకు చెప్పేశాను కాబట్టి మీరే కాదు మన ముస్లిం ఫ్రెండ్స్కి కూడా చెప్పి మన ప్రకాష్ గారి జబర్దస్త్ ఛానల్ మనం సబ్స్క్రైబింగ్ చేసుకోవాలని మీరు రిక్వెస్టింగ్ చేయండి. నాతో పాటు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తే తొందరగా సబ్స్క్రైబ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ అండ్ థిల్లానా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మీ జబర్దస్త్ ప్రకాష్.